వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ జర్నలిస్ట్ అలీమ్ని. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు జనసేన అధినేత వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడాను పొత్తులు అంటే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి వైసీపీ పై పోరాటం చేస్తాయని చాలా గట్టిగా కూడాను రాజమండ్రి సబ్జైల్ వద్ద అమావాస్య రోజు చంద్రబాబు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఖైదీకి సంబంధించి ఈ రోజు మిలాఖత్లో భాగంగా రాజమండ్రి సబ్జైల్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేశారు. అయితే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులపైన ఎవరు కూడాను స్పందించలేని పరిస్థితి అయితే చాలా సుష్టంగా కనిపిస్తుంది. అయితే టీడీపీకి చెందిన ఎవరైతే సోషల్ మీడియా కానీ కొంతమంది నాయకులు కానీ పెద్ద ఎత్తున జనసేన అధినేత ఏదైతే ఇప్పటికైనా నోరు తెరిచి అటు తమతో పాటు కలిసి ప్రయాణం చేస్తాం, బీజేపీనైనా వదిలేస్తాను, వైసీపీ పోరాటాన్ని కొనసాగిస్తానని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాట పటిమకి అందరి హ్యాట్సాప్ అని చెప్తున్నారు. అయితే ఇక్కడే ఒకటి ఇస్తుంది, ఖచ్చితంగా జనసేన పార్టీలో ఉంటున్న కాపు సామాజిక వర్గం అందరూ కూడా తలలు పట్టుకొని కూర్చున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటనతో. తను ముఖ్యమంత్రి అవుతాడని ఏదో తమకు తోచిన దాంట్లో అంతా మధ్యతరగతి కుటుంబాలు సామాజిక పరంగా కూడా ఆర్థికంగా కూడాను ఏదైతే ఇబ్బందులు పడుతున్న కొన్ని కుటుంబాలు ఇవాళకి కూడా పవన్ కళ్యాణ్ అంటే అభిమానించే స్థాయిలో ఉన్నారు. ఖచ్చితంగా తమ నాయకుడు ఎక్కడ సమావేశం నిర్వహించినా సరే సీఎం పవన్ కళ్యాణ్ అంటూ కూడాను పెద్ద ఎత్తున స్లోగన్లు ఇస్తారు. కానీ ఈరోజు కొన్ని త్యాగాలు చేయాలని చెప్పి ఆయనకి చెప్పుకొని అటు తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ పైన ఉన్నదానికి తను మోస్తాను బాధ్యతలను తీసుకోవడం పట్ల కూడాను జనసేన పార్టీ చెందిన నేతలు నాయకులు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాకు తెలిసిన మిత్రుడు ఒకడు జనసేన నాయకుడు ఒక పోస్టింగ్ పెట్టారు, ఏదైతే తమ నాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో అందరూ ఆమోదించాలి, దయచేసి ఎక్కడా కూడాను ఫేస్బుక్లో పోస్టింగ్లు పెట్టొద్దని చెప్పి కూడా చెప్పారంటే ఒక రకంగా వాళ్ళు ఎంత పెయిన్ బాధ ఉందో కూడాను మనం అర్థం చేసుకోవచ్చు. ఇందాక మధ్యాహ్నం సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ ప్రధాన సలహాదారులు మీడియా సమావేశం నిర్వహించారు. అందులో కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఇది కొత్త ఏముంది, వాళ్ళిద్దరు కూడా కలిసి వస్తారు, ఏదేనంటే ఆయన ఫీల్ అవుతాడు అని ముందుగానే వారిద్దరికి కమిట్మెంట్ ఉంది కదా అని కూడాను ఆయన చెప్పడం జరిగింది. ఇంకా మాటల మాంత్రికుడు అలాగే బందరి ఎమ్మెల్యే పేరుని అని అయితే ఒక రకంగా సర్ఫ్ ఎక్సెల్ వేసి ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ఉతికి ఆరేశారు. ఏం సమాధానం చెప్తా మెగాస్టార్ ఎవరి అభిమానులకు కానీ, ఏదైతే ఆ కాపు సోదరులు సీఎం అవ్వాలని రాత్రి పగలు కష్టపడుతున్న వారందరికీ ఏం చెప్తా అని చెప్పుకున్నాను ఆయన ఏకంగా రకరకాలుగా ఆయన స్టైల్లో కూడాను మాట్లాడటం జరిగింది. ఇప్పుడు అందరి ప్రశ్న ఒకటే, ఒకవేళ జనసేన తెలుగుదేశం పార్టీ కలిస్తే వైసీపీకి ఎటువంటి ఇబ్బంది ఉంటుందని. ఖచ్చితంగా ఎన్నికలు 6 నెలల వ్యవధున్న నేపథ్యంలో ప్రతి ఇంటికి ప్రజా సంక్షేమం గౌరవ ముఖ్యమంత్రి తీసుకెళ్తున్న నేపథ్యంలో పక్కడబ్బంది వ్యూహంతో ఏదైతే ఆయన గీసిన గీతలోనే ప్రతి ఒక్కరు కూడాను ఉండే పరిస్థితి, జగన్ గీసిన చక్రం కానీ అది పద్మవ్యూహం కావచ్చు అందరూ కూడాను ఇరుక్కున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. భారతీయ జనతా పార్టీ కేంద్ర స్థాయిలో అందరినీ కూడాను దిశానిర్దేశం చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకంగా మోడీ అండ్ టీంని కూడాను ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుల మీద తన వ్యూహాలతో వారందరితో కూడాను పనులు చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఎన్నికలున్న పరిస్థితుల్లో చంద్రబాబును అరెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ అఖలాతుకలం అయిపోద్ది, కాలిపోద్దని చెప్పి ప్రగల్భాలు పలికి డ్రోన్ కెమెరాలతో పెద్ద ఎత్తున పబ్లిక్ను చూపించిన తెలుగుదేశం పార్టీ ఇవాళ గత్యంతరం లేక జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ప్రత్యేక విమానం పెట్టుకొని ఇద్దరు ముఖ్యమంత్రుల కుమారులు అనగా నందమూరి తారక రామారావు కుమారుడు నందమూరి బాలకృష్ణ, నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ వీరిద్దరు కూడా వెళ్ళి ఈరోజు ఆయనకు స్వాగతం పలికి అటు జైల్లో ఉన్న చంద్రబాబును చూపించి మంచి మర్యాద చేసిన తర్వాత ఒక మీడియా సమావేశం కూడా నిర్వహించారు. అంటే ఈ అంశాలన్నీ కూడా పరిగణ చూసుకుంటే ఇప్పట్లో ఆయన అన్నట్లే ఆయన నోటి వెంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పారు, 20 సంవత్సరాల వరకు కూడాను ఇప్పుడు మనందరం సిండికేట్ కాకపోతే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఏమీ పేకలేమని కూడాను ఆయన చెప్పారు. ఇవన్నీ కూడా వాస్తవాలు అయ్యే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. 2024లో 151 కంటే ఎక్కువ మెజార్టీతో వైసీపీ గెలిచే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కార్యకర్తలు ఎవరు కూడాను నిరుత్సాహం లేదు, వాళ్ళిద్దరు కూడా కలిసి ప్రయాణం చేస్తారని ముందే వైసీపీ క్యాడర్ అందరూ కూడా తెలిసిన నేపథ్యంలో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కొద్దిగా కాపు సామాజిక వర్గం తలలు పట్టుకొని కూర్చున్నారు, ఈసారి అయినా తమ నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడంటే ఆ పరిస్థితి కూడా లేకపోవడంతో కొద్దిగా ఆందోళన ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి ఐడ్రీమ్ కోసం అబ్దుల్ అలీం విజయవాడ.